విజయనగరం జిల్లా సాలూరు మున్సిపాలిటీలోని 21వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో పలు కుటుంబాల వారు చేరారు. 21వ వార్డుకు చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బందాపు సీతమ్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలో కూడా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుంది. అందులో భాగంగా సాలూరు 29 వార్డులో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తాం. మీ ద్వారా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భయపెట్టి మభ్యపెట్టి గోండేమం చేసి వాళ్ళు సర్పంచ్గా గెలుచుకున్నారు. ఎక్కువ శాతం ఈ మున్సిపాలిటీలో అటువంటి సాగు తప్పకుండా తెలుగుదేశం విజయం సాధిస్తుంది. ఈరోజు 21వ వార్డు నుంచి గొల్లవీధి నుంచి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తున్న బందాపు సీతమ్మని విజయం కోసం కృషి చేస్తూ నేను ఎమ్మెల్సీ మీ అందరూ ప్రచారంలో పాల్గొన్నాం. తప్పకుండా సాలూరు మున్సిపాలిటీ 29 వార్డులు కూడా విజయం సాధిస్తాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని మాకు అందరికీ ప్రగాఢమైన నమ్మకం విశ్వాసం ఉంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో 1వ విడత కంటే 2వ విడత ఎక్కువ, 2వ విడత కంటే 3వ విడత, 3వ విడత కంటే 4వ విడత ఎక్కువ ఓట్ల శాతం, సీట్ల శాతం పెరగడం వల్ల జగన్ ప్రభుత్వానికి భయం పుట్టి మొన్న చంద్రబాబు నాయుడు గారిని తిరుపతి ఎయిర్పోర్ట్లో నిర్బంధించడానికి అదే ఉదాహరణ. కాబట్టి ఈరోజు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి సాలూరు మున్సిపాలిటీ ఈరోజు ఇది. సాలూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి 29 వార్డుల్లో మంచి అభ్యర్థులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించాలని సాలూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఓటర్లందరూ చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే ఇంతకుముందు జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే తప్ప కొత్తగా జగన్ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఏమీ లేవు అని ప్రజలు స్పష్టంగా తెలుసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా మా అభ్యర్థులందరినీ గెలిపిస్తారని మాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. మా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మేము అందరినీ గెలిపించుకుంటామని నేను మీకు తెలియజేస్తాను.